Hi everyone, welcome to my YouTube channel. So, iroju manam tally lo company creation chesin tarvata. So, dani ye vidhanga modify cheyali, dani ye vidhanga shut cheyali, dani ye vidhanga manamu delete cheyalane vishayam manam ee YouTube video chuddamu. So, last class lo manam company creation gurinchi nechukunnamu. So, in last class we have learned about the company creation, and today we will learn about the alter part of the company creation. So in alter we can do so deletion, modification, okay, and these two options we will see. So just first of all, if you want to open the tally, just double click on the tally icon. So tally icon me double click cheyadam dwara mana tally ni open cheyadam jarugutundi. So id education mode lo untundi kabatti alt plus w click cheyandi. So ila manaki screen open avutundi. So ikkada chudandi, మనము ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, కంపెనీ క్రియేట్ చేసినట్టయితేనే మనకి ఇక్కడ కంపెనీ నేమ్ కనిపిస్తుంది. సో క్రియేట్ చేసాం కాబట్టి ఓకే. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ని మనం మోడిఫై చేయాలనుకుంటాం, అంటే ఏదో మనకు నెంబర్ కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, లేదంటే కంపెనీ యొక్క అడ్రస్ కానీ చేంజ్ పడింది, అంటే రాంగ్గా పడింది. సో దాన్ని మోడిఫై చేయాలనుకుంటున్నాం. సో ఏ విధంగా మోడిఫై చేయాలి అంటే, సో ఇక్కడ మనకు ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది, ఆల్ట్ ప్లస్ F3. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కూడా కనిపిస్తుందండి కంపెనీ ఇన్ఫో, F3 అని ఉంది కదా. సో కింద లైన్ ఇండికేషన్ ఏంది అంటే ఆల్ట్ అనమాట. ఆల్ట్ ప్లస్ F3ని క్లిక్ చేయడం ద్వారా మనకి కంపెనీ ఇన్ఫో మెనూలోకి వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్ట్ ప్లస్ F3 క్లిక్ చేస్తున్నాను. ఆల్ట్ ప్లస్ F3. సో ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది కంపెనీ ఇన్ఫోకి సంబంధించిన కాస్త బిగ్ మెను. సో మనకి స్మాల్ మెనూని మనం ఇంతకుముందు చూసాము. సో జస్ట్ F3 క్లిక్ చేయడం ద్వారా వస్తుంది. సో ఆల్ట్ ప్లస్ F3లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి ఆల్టర్ ఆప్షన్ అనేది ఉంది. సో ఆల్టర్, సో డైరెక్ట్గా మీరు మౌస్ ద్వారా ఆల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా కీబోర్డ్ మీద ఏ ప్రెస్ చేసినా కానీ ఆల్టర్ ఆప్షన్కి వెళ్తాం. సో ఈ ఆల్టర్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఏంటి అంటే, సో కంపెనీ యొక్క డీటెయిల్స్ని మోడిఫై చేయొచ్చు, కంపెనీని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రెండు ఫీచర్స్ని మనం ఈ ఆల్టర్ ఆప్షన్ ద్వారా చూడొచ్చు అనమాట. సో బై క్లికింగ్ ఆల్టర్, సో నేను ఆల్టర్ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్టర్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఒక మెనూ వచ్చింది చూడండి. సో దీంట్లో మనము ఏదైతే కంపెనీని ఆల్టర్ చేయాలనుకుంటున్నాం ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఓన్లీ వన్ కంపెనీ మాత్రమే ఉంది, సో ఆటోమేటికల్లీ అదే సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఒకవేళ 3-4 కంపెనీస్ ఉన్నాయనుకోండి, మనము సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా కంపెనీ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ రామకృష్ణ అండ్ కంపెనీ అనేది సెలెక్ట్ అయి ఉంది. సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. సో ఇక్కడ చూడండి, సో రామకృష్ణ అండ్ కంపెనీని మనం ఆల్టర్ చేస్తున్నాము, అంటే మోడిఫికేషన్ చేస్తున్నాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ తప్పడింది. ఓకే, మొబైల్ నెంబర్ అనేది రాంగ్గా ఉంది, మనం దాన్ని మోడిఫై చేయాలనుకుంటున్నాం, లేదంటే ఇంకేదైనా అడ్రస్ కానీ. సో మీకు ఏదో ఫీల్డ్ ఎంచుకోండి, ప్రతిదీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం జస్ట్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో వెళ్తున్నాం కాబట్టి జస్ట్ మొబైల్ నెంబర్ మనం రాంగ్గా పడింది. సో దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, సింపుల్గా మీరు ఇక్కడ డైరెక్ట్గా మొబైల్ నెంబర్ దగ్గర రావాలంటే ఏం చేయాలి? సో మనం కర్సర్తో మన మౌస్ యూజ్ చేయదు మ్యాక్సిమం మనం ఇక్కడ. సో జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళండి, ఎంటర్ 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 ఎంటర్. సో మొబైల్ నెంబర్ వచ్చింది కదా. ఓకే, సో ఇది మనం మోడిఫై చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే డిలీట్, డిలీట్ అనే ఆప్షన్ అవుతుంది. ఓకే, డిలీట్ అనే ఆప్షన్ వస్తే మొత్తం అనే మొత్తం ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది పోయింది. ఓకే, ఏం చేస్తారు మనం ఫస్ట్ ఎంటర్ చేస్తూ వచ్చాము, మొబైల్ నెంబర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యొక్క మొబైల్ నెంబర్ డిలీట్ చేయడానికి డిలీట్ అనే ఆప్షన్ అవుతుంది. డిలీట్ 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 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, సో దీంట్లో మనకు కావాల్సిన ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంతకుముందు మనం రాంగ్ మొబైల్ నెంబర్ ఇచ్చామనుకున్నాం కదా. సో ఇప్పుడు కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఏదో ఒక నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం. సో తర్వాత మనం ఫ్యాక్స్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలనుకుంటే సో యాడ్ చేయండి. ఓకే, ఫ్యాక్స్ డీటెయిల్స్ ఏదో విషయం మనకి. సో ఈ విధంగా ఫ్యాక్స్ నెంబర్ కూడా యాడ్ చేసాం. సో తర్వాత ఇంకేదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఓకే, మనకి రెండు మాత్రమే మోడిఫికేషన్ ఉన్నాయనుకుంటే ఎస్. సో జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఎంటర్ 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 ఇలా అన్నీ ఎంటర్ కొట్టుకుంటే వెళ్ళండి. ఇవన్నీ ఓకే ఉన్నాయి, మనకి ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ జస్ట్ మొబైల్ నెంబర్ అదే ఫ్యాక్స్ నెంబర్ మాత్రమే మనం యాడ్ చేయడం జరిగింది, రైట్. సో లాస్ట్కి ఎంటర్ చేసిన తర్వాత ఏమంటుంది, యాక్సెప్ట్. సో మీరు చేంజ్ చేసిన డీటెయిల్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎస్. సో ఎస్ అని ప్రెస్ చేయండి. ఎస్ అంటే ఇక్కడ మన కీబోర్డ్లో వై అని ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా కంపెనీ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోయాయి. ఓకే, సో మీరు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటే ఈ ఆల్టర్ మెనూలోనే ఉన్నాం ఇంకా మనం. సో జస్ట్ ప్రెస్ చేయడం ద్వారా, సో ఎస్ చూడండి ఒకసారి, డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయినాయి. ఓకే, సో దీన్ని మనం బ్యాక్ వచ్చేసేయండి.
సో బ్యాక్ రావడానికి ఏం చేయొచ్చు అంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా సో ఇక్కడ అడుగుతుంది క్విట్ ఎస్ ఆర్ నో, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేశారు దాని ద్వారా క్విట్ అని అడుగుతుంది ఎస్. సో మళ్ళీ బ్యాక్ రావాలంటే ఎస్కేప్. ఓకే సో ఇప్పుడు మనం చూడండి కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉన్నాం. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మనకి, ఆల్టర్ ప్లస్ F3 క్లిక్ చేయడం ద్వారా వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేసాం, మనం ఏం నేర్చుకున్నాం, సో ఆల్టర్ ఆప్షన్లో కంపెనీ డీటెయిల్స్ మోడిఫికేషన్ చేయడం నేర్చుకున్నాం. ఓకే సో ఫస్ట్ మనం ఇంకోటి ఏం చేస్తామని అంటే, సో కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీ ఓపెన్ అయి ఉంది. ఓకే సో ఓపెన్ అయిన కంపెనీని ఏ విధంగా క్లోజ్ చేయడం అనేది కూడా నేర్చుకుందాం దీంట్లో. ఓకే సో ఇక్కడ చూడండి ఆల్టర్ ఆప్షన్ మనం నేర్చుకున్నాం, మోడిఫికేషన్ పార్ట్ నేర్చుకున్నాము. ఓకే సో దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, ఆల్టర్ ఆప్షన్లో ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం ఇప్పుడు ఆల్టర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు ఈ కంపెనీ మనకు అవసరం లేదు, మొత్తం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఎస్ ఇక్కడనే మనం డిలీట్ చేయొచ్చు కంపెనీని. ఎలా చేయొచ్చు, సో దీనికి ఒక షార్ట్కట్ కీ ఉంటుంది. అంటే మనం ఇంతకుముందు ఏం చేసాము, కంపెనీ యొక్క డీటెయిల్స్ మోడిఫికేషన్ చేసాం, అంటే మొబైల్ నెంబర్ ఫ్యాక్స్ నెంబర్ అవి మనం మోడిఫికేషన్ చేసాం, తర్వాత సేవ్ చేసుకున్నాం. సో ఈ కంపెనీ మొత్తాన్ని మనం డిలీట్ చేయాలనుకుంటే మనకు ఒక షార్ట్కట్ కీ ఉంటుంది. సో షార్ట్కట్ కీ ఏంటి అంటే ఆల్ట్ ప్లస్ డి. సో ఆల్ట్ ప్లస్ డి మనము క్లిక్ చేసాము అంటే అది కంపెనీ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే ఆల్ట్ ప్లస్ డి. సో ఇక్కడ ఆల్ట్ ప్లస్ డి అంటే మనం ఇక్కడ ఏమనుకోవాలి, డిలీషన్ ఆఫ్ కంపెనీ అని అనుకోవాలి. ఓకే సో ఆల్ట్ ప్లస్ డి నేను క్లిక్ చేశాను చూడండి, ఆల్ట్ ప్లస్ డి అనగానే ఏమవుతుంది, డిలీట్ ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో అంటే డిలీట్ చేయమంటారా వద్దంటారా. సో కంపెనీని డిలీట్ చేయాలంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అంటే నో. సో ఇప్పుడు మనకి డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నో ప్రెస్ చేస్తున్నాను. మనకి కంపెనీకి మొత్తం డిలీట్ చేయాలి, మన టాలీలో ఏ కంపెనీలు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఆల్ట్ ప్లస్ డి క్లిక్ చేసి అంటే మనం ఆల్టర్ మెనూకి వచ్చేసి ఆల్టర్ మెనూలో కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ట్ ప్లస్ డి అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో మీరు డిలీట్ చేయాలనుకుంటే ఎస్ లేదంటే నో, నేను ఇక్కడ నో క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనకి డిలీషన్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ. ఓకే సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి డిలీషన్ అనేది యూజ్ అవ్వదు. ఓకే జస్ట్ ఆల్ట మనకి మోడిఫికేషన్ పార్ట్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ నేను బ్యాక్ వస్తున్నానండి, బ్యాక్ రావడానికి మనకి ఎస్కే బటన్ని యూజ్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఆల్టర్ ఆప్షన్ గురించి నేర్చుకున్నాము. సో ఆల్టర్లో మనం ఏమేం చేసాము, సో కంపెనీని మోడిఫికేషన్ చేయడం, అదేవిధంగా డిలీట్ చేయడం ఏ విధంగా నేర్చుకున్నాం. తర్వాత ఈ ఓపెన్ చేసిన కంపెనీని క్లోజ్ చేయడం ఏ విధంగా, షట్ కంపెనీ అంటాం దాన్ని. ఓపెన్ చేసిన కంపెనీని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఓకే సో దానికి మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే షట్ కంపెనీ. ఓకే షట్ కంపెనీ అంటే క్లోజ్ చేయడం, ఓకే మూసేయడం. సో హియర్ షట్ కంపెనీలో ఏ కీ హైలైట్ అయి ఉంది, హెచ్. సో హెచ్ని మనం ప్రెస్ చేస్తున్నాం, హెచ్ ప్రెస్ చేయడం ద్వారా షట్ కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. లేదా మౌస్ ద్వారా కూడా మనము దీని మీద డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మనం మౌస్ యూజ్ చేయదు కాబట్టి షార్ట్ కట్ కీసే యూజ్ చేయండి. షట్ కంపెనీలో హెచ్ ఉంది హైలైట్, సో హెచ్ని ప్రెస్ చేస్తున్నాను. సో షట్ కంపెనీ అనేది అక్కడ డైలాగ్ విండో ఓపెన్ అయ్యి చూడండి. సో దీంట్లో మనం ఏ కంపెనీ అయితే మూసేయాలనుకుంటాం, ఏ కంపెనీ అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. సో మన దగ్గర ఉన్న ఒకటే కంపెనీ కదా, రామకృష్ణ కంపెనీ. సో దాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో జస్ట్ ఎంటర్ చేస్తున్నాను, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కదా కంపెనీ. సో ఎంటర్. సో చూడండి ఇక్కడ కంపెనీ ఉందా, లేదు. సో కంపెనీ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో షట్ కంపెనీ మీన్స్ క్లోజింగ్ ఆఫ్ కంపెనీ, రైట్. సో మరి మనం కంపెనీని ఇప్పుడు ఏ కంపెనీ లేదు, మన కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మనకి ఆప్షన్ ఉంది సెలెక్ట్ కంపెనీ. ఓకే సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ సెలెక్ట్ కంపెనీని యూజ్ చేస్తూ మనం కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ కంపెనీ యొక్క కీవర్డ్ ఏముంది, హైలైటెడ్ కీవర్డ్ ఎస్. సో ఎస్ ప్రెస్ చేస్తున్నాను, ఎస్. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు ఏదో కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒకటే కంపెనీ ఉంది కాబట్టి సో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, మనకి అది కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి రామకృష్ణ అండ్ కంపెనీ, సో దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఎస్. వచ్చిందా లేదా, రామకృష్ణ అండ్ కంపెనీ. సో ఏ కంపెనీ లేనప్పుడు కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అసలే కంపెనీ లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న కంపెనీ తర్వాత దాన్ని షెట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన కంపెనీ మనం ఆల్టర్ చేయొచ్చు. ఓకే ఆల్టర్లో మనకి ఏమేమి రకం, మోడిఫికేషన్ ఉంటుంది, డిలీషన్ ఉంటుంది. సో ఇది మనము ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.